వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్, ఇవాళ ఈ సాటర్డే మీరు చూడబోతున్నారు ఫ్రైడే నా లంచ్ రొటీన్. ఎట్ ద సేమ్ టైమ్ ఈ లంచ్ రెసిపీ ఏదైతే నేను షేర్ చేశానో, లాస్ట్ ఫ్రైడే నేను షేర్ చేస్తే ఒక సబ్స్క్రైబర్ నన్ను డీటెయిల్డ్గా చూపించమని అడిగారు, కాబట్టి నేను అందరికీ తెలిసిందే అయినా ఈజియెస్ట్ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తున్నాను. వెల్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీతో ఈ వీక్ షేర్ చేసుకున్నాను. రూప్మంత్ర నుంచి ప్రొడక్ట్స్ పంపించారు, వాటి మీద రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను త్రూ అవుట్ వీక్ అని చెప్పి. అండ్ ఫేస్ వాష్ చూపించాను, అండ్ ఫేషియల్ చేసుకున్నాక నా ఫేస్ మీకే డిఫరెన్స్ తెలిసి ఉంటుంది. నాకు స్కిన్లో అయితే మంచి గ్లో అయితే వచ్చిందండి 2-3 డేస్కి, అండ్ కొంచెం పిగ్మెంటేషన్ అలాగా ట్యాన్ ఉన్నదంతా కూడా క్లియర్ అయింది. ఇట్స్ జస్ట్ దట్ నాకు డార్క్ సర్కిల్స్ మొబైల్ చూడడం ఎక్కువ అయ్యింది, అందుకని అనమాట స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. అండ్ ఇవాళ నేను చెప్తున్నది ఈ బాడీ వాష్ గురించి. ఇది ఈరోజే పంపించారు, చాలా బాగుందని నేను అబద్ధం ఏం చెప్పను. 2019 ఏప్రిల్ మే ఆ టైంలో నాకు వాళ్ళు ఒక ప్యాకేజ్ పంపించారు. సేమ్ అప్పుడు చాలా అంటే లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ పంపించారండి, ఒక 8-10. దాని మీద కూడా నేను వీడియో షేర్ చేశాను. అప్పుడు నాకు నచ్చి నేను మళ్ళీ కొనుక్కున్నాను. అండ్ ఇదైతే ప్రస్తుతం ఆఫర్లో ఉంది, నీమ్ బాడీ వాష్. దీంట్లో తులసి, పుదీనా, ఇంకా తేనె, నీమ్ వేపాకులు, ఈ 4 పదార్థాలతో తయారు చేసినటువంటిది. అండ్ దీని స్మెల్ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, లైట్ గ్రీన్ కలర్, బికాస్ నీమ్ అన్నారు కాబట్టి వాళ్ళ గ్రీన్ కలర్ని కొంచెం ఏమంటారు హైలైట్ చేశారనమాట. అండ్ ఇక్కడ మీరు ఏదైనా ఆయుర్వేదిక్ షాంపూస్ వాడితే ఏ ఫ్లేవర్ ఐ మీన్ వాసన తెలుస్తుందో అటువంటి అరోమానే ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇది మీకు నచ్చుతుందండి. ప్రస్తుతం అయితే 225 ml ట్యూబ్ ఇది అయితే ఉందో, ఇది యాక్చువల్గా ఒకటి 172 రూపీస్, బట్ ప్యాక్ ఆఫ్ 2 వచ్చి 200 రూపీస్కి. మీకు అమెజాన్ లింక్ ఇస్తాను, ఫ్లిప్కార్ట్ లింక్ ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వచ్చు. వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ లింక్స్ నేను మీతో షేర్ చేస్తాను, తప్పకుండా మీరు పర్చేస్ చేయండి, మీకు నచ్చుతుంది. మీకు నాకులాగా బాడీ వాష్ అలవాటు ఉంటే, సో నేను నెక్స్ట్ టైం నా ఫేవరెట్ బాడీ వాషెస్ మీతో షేర్ చేసుకుంటా. మంత్ర వాళ్ళు ప్రోడక్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు, ఫేస్ వాష్ తర్వాత బాడీ వాష్. ఓకే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. ఇది ఫోర్స్ లేదు, మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి అని చెప్పట్లేదు. నాకు పిఆర్ కింద పంపించారు అంటే నా ఒపీనియన్ నేను చెప్పచ్చు, బాగుంది బాగాలేదు అని కూడా. సో బాగాలేదు అనడానికైతే ఎటువంటి నాకు సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ మీద తెలియలేదు ఆర్ ఏమనిపించలేదు, బికాస్ దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉన్నప్పటికీ ఇది ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అండ్ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల ఐ మీన్ వాడుతూ తయారు చేయడం జరిగింది, కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెల్ ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు రూప్మంత్ర లింక్స్ ఇస్తాను, అమెజాన్, ఫ్లిప్కార్ట్వి, మీరు వెళ్ళి చూడొచ్చు, నచ్చితే కొనుక్కోవచ్చు, ఫోర్స్ ఏమీ లేదు. సో ఇక్కడ మీరు కట్పొంగలి మొన్న ఫ్రైడే అప్లోడ్ చేసినప్పుడు నేను సబ్స్క్రైబర్ పేరు తీసుకోవడం మర్చిపోయానండి, కామెంట్స్కి వెళ్ళి అడిగారు డీటెయిల్డ్గా రెసిపీ చెప్తారా అని. సో మీలో కొంతమంది ఈ మధ్య నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా లాక్డౌన్ నుంచి, అలాగా అందుకని రెసిపీ మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఈసారి లాస్ట్ టైం మీద డిఫరెంట్గా ఇంకా ఈజీగా అన్నమాట. సో ముందుగా 1 కప్ పెసరపప్పు తీసుకుంటే 1 కప్పు బియ్యం తీసుకోవాలి. తీసుకుని ఎర్రగా ఈ విధంగా చూపించినట్లు వేయించుకోవాలండి, కమ్మగా ఉంటుంది వాసన అప్పుడు. అండ్ మీకు ఏంటంటే డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత 1 కి 3 నీళ్ళు పోసుకున్నాను నేను, ఇక్కడ మూత పెట్టుకుంటున్నాను. అంటే మీరు పొడి పొడిగా తినాలి అనుకుంటే 1 కి 2 చాలు. మా ఇంట్లో కట్పొంగలి మేము ముద్దగా తినడానికి ఇష్టపడతాము. హోటల్లో చూడండి ఇలా గంటె జారుగా వస్తుంది అలా అన్నమాట.
సో స్టీమ్ వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకున్నాను. మనకి దీనికి కాంబినేషన్ కింద ఇడ్లీ చట్నీ లాంటివి ఉంటాయి కదా, అది అయినా బాగుంటుంది, ఆవకాయ అయినా బాగుంటుంది, ఏ పచ్చడి అయినా బాగుంటుంది. నాకు సాంబార్తో అయితే ఈజీగా వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో నేను సాంబార్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. దీనికి కాంబినేషన్ మిరియాల పొడి, అల్లం పచ్చిమిరపకాయ మరియు కరేపాకు, జీలకర్ర, జీడిపప్పు, ఇంగువ, ఇవి మనం రెడీ చేసుకుంటే చాలు. విజిల్స్ వచ్చేలోపు ఈ పని అవుతుంది. దీనికి మీకు ఒక నెయ్యి మాత్రం గట్టిగా పడుతుందండి, ఒక 50 to 100 grams మధ్యలో. సో అంటే క్వాంటిటీని బట్టి నెయ్యి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక 50 to 60 grams ఘీ అయితే తీసుకుని ఉన్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత నేను మీకు ప్లేట్లో చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ ఏ ఉన్నాయో అవి ఒకదాని తర్వాత ఒకటి అయినా వేయించుకోవచ్చు. అన్నీ కలిపి వేయించుకున్న ప్రమాదం ఏమీ లేదు, ఈజీగా వేగిపోతాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఈ పర్టికులర్ రెసిపీలో రైస్ కార్బోహైడ్రేట్, పెసరపప్పు ప్రోటీన్, ఘీ హెల్దీ ఫ్యాట్. సో మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనం తీసుకుంటున్నాం కందిపప్పుతో చేసినటువంటి సాంబార్, అది పౌడర్ ఇంట్లో చేసిందే కదా, మీకు రెసిపీ లాస్ట్ వీక్ డీటెయిల్డ్గా చూపించాను. సో అందుకే నేను మళ్ళీ అదంతా ఏం చూపించట్లేదు. ఇక్కడ మీరు క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ పెరగకుండా ఉంటారు. అన్ని రకాల పోషక విలువలు మనకి ఫుడ్లో ఉన్నాయి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పెట్టచ్చండి. మిరియాల పొడి ఎందుకు తీసుకున్నానో చెప్తాను. మిరియం బద్దొచ్చిందనుకోండి మనం నవలము పక్కన పెట్టేస్తాము, దానివల్ల వచ్చే లాభాలు మనకి రావు. అట్ ద సేమ్ టైం మిరియాలు వెరీ ఎక్స్పెన్సివ్ స్పైసెస్, వన్ ఆఫ్ ద ఓకే, సో డబుల్ వేస్ట్. అందుకని పౌడర్డ్ అనుకోండి మీరు 80% to 90% మన పోపు వేగిన తర్వాత దీంట్లో ఒక్కసారి మిరియం పౌడర్ వేసి కలుపుకోండి, మాడకుండా ఉంటుంది. చూసారా ఇక్కడ నాకు మషీగా రైస్ ఎంత సాఫ్ట్గా రెడీగా ఉందో. సో ఇవాళైతే 5 liter కుక్కర్ని కూడా ఓపెన్ చేసేసాను. ప్రూఫ్ మీకు బాగా వచ్చింది చూడండి, ఇందులో వెడల్పుగా ఉంది కదా. ఇప్పుడు స్టేజ్ ఏంటంటే ఇలా పొడుగుగా ఉంటాయి, సర్కంఫరెన్స్ తక్కువ ఉండి లెంత్ ఎక్కువ ఉంటుంది బాడీకి. ఇది బటర్ఫ్లైకి వచ్చేటప్పటికి విత్ ఎక్కువ అనమాట, సర్కంఫరెన్స్ ఎక్కువ. దాని మూలన మీకు ఇడ్లీ ప్లేట్ కూడా పట్టేస్తుందండి. సో ట్రై చేయొచ్చు మీరు కూడా, కావాలంటే నచ్చితే. ఆల్రెడీ షేర్ చేసిన వీడియోలో లింక్స్ పెట్టాను. ఇప్పుడు మనం ఈ పోపును అంతటిని అందులో వేసుకోవడమే. ఇది ఒక స్టైల్. ఇంకొక స్టైల్ ఏంటంటే ఇలా పోపు అంతా కుక్కర్ అడుగును వేయించుకుని బియ్యం మనంతా మనము పక్కన వేరే వేయించుకుని ఇందులో యాడ్ చేసుకుని ఉడకపెట్టుకోవడం. ఏదైనా ఒకటే టైం పడుతుంది. నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేటప్పటికి నేను పింక్ హిమాలయన్ సాల్ట్ వాడుతున్నాను. మీరు టీజీ అని టెరా గ్రీన్ బ్రాండ్ ఉంటుంది, అది మీకు 1 kilo వచ్చి 80 rupees అలా ఉంటుందండి. హాయిగా 1 month వచ్చేస్తుంది టేబుల్ సాల్ట్, అంటే నార్మల్ అయోడిన్ ఉన్న సాల్ట్ కంటే. కానీ కొన్ని రీసెర్చెస్ ఏం చెప్తాయంటే పింక్ సాల్ట్ ఎక్కువ వాడకూడదు, అందులో అయోడిన్ లెవెల్స్ అంత ఎక్కువ ఉండవు అని, బట్ చూసుకొని. ఇదంతా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మరి ప్యాన్లో ఉన్న ఆగి అంతటిని కూడా మనము చక్కగా కొంచెం పొంగల్ వేసి తీసేయచ్చు. ఇది మీరు లంచ్ బాక్స్కి చల్లగా అయిపోతుంది, కానీ మామూలుగా ఆఫీస్లో అవెన్ ఉందనుకోండి యు కెన్ రీహీట్ 1 minute పెట్టుకుని, బట్ అదే సజెస్టబుల్ కాదు. వేడివేడిగా తింటే చాలా మంచిది. కిడ్స్కి కూడా మీరు ఇవ్వండి. పెప్పర్ వేయడం వల్ల మంచి డైజెషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం తీసుకోవాల్సింది గార్లిక్, టర్మరిక్, పెప్పర్ ఇలాంటివి కాబట్టి సొంటి. ఇట్స్ అ హెల్దీ ఫుడ్. సో ఎస్పెషలీ ఫ్రైడేస్ నేను ఈ మధ్య దేవుడి నైవేద్యం పేరుతో ఇదే చేసేసి లంచ్ బాక్స్కి, ఆ రోజు ఇంకా మేము లంచ్ వండుకోకుండా అనమాట ఇలా ప్లాన్ చేసేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్. ఇది మీరు హెల్దీ డిన్నర్ ఆప్షన్ కింద కూడా తీసుకోవచ్చండి, ఇన్ కేస్ మీరు మార్నింగ్ నుంచి ఎక్కువ ఏం తినలేదు కార్బోహైడ్రేట్ అనుకున్నప్పుడు. ఇఫ్ యు ఆర్ యునో
కాన్షియస్ అబౌట్ యువర్ డైట్ అండ్ ఆల్. ఈ విధంగా గివ్ అ గుడ్ మిక్స్, బాగా కలుపుకుంటే మీకు ఎనర్జీ ఉండాలి ఇలా కలపడానికి. అంటే స్ట్రెంగ్త్ ఉండాలి షోల్డర్కి, ఎల్బోకి. నాకు అది తక్కువ, రిస్ట్ దగ్గర పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అంతే, ఐఎమ్ గోయింగ్ టు సర్వ్ దిస్ విత్ రోలింగ్ బాయిల్ వచ్చిన సాంబార్. ఆల్రైట్. సో ఎందుకు సుచిత్ర ఇంత లాగ్ పెట్టావు అంటారేమో, డీటెయిల్డ్గా అడిగారు కదా అని చూపించాను. హోప్ చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఇదే ప్రొసీజర్ ఎంతమంది చేస్తారు? అండ్ ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలండి, పోపులో కొంతమంది నార్మల్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ కూడా వేస్తారు. అది నాకు ఇంకేముంది పప్పన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది, ఇలా అనిపించదు. నెయ్యి చాలా పట్టాలండి దీనికి, పైన తేలుతూ ఉండాలన్నమాట. అలా ఉంటే ఇది బాగుంటుంది. సో పొంగల్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగల్ చేసుకున్నాను కదా తడక, ఆ ప్యాన్లోనే నేను సాంబార్కి పోపు వేసేస్తున్నాను. ఎలాగో ఇంతవరకు షూట్ చేశాను కదా అని ఆ 2 సెకండ్స్ క్లిప్ కూడా యాడ్ చేసేసాను ఇక్కడ, చూడొచ్చు. తప్పకుండా రెసిపీ ట్రై చేసి నాకు షేర్ చేయండి, హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ డీక్లటరింగ్ది వీడియో పెట్టినప్పుడు చూసి ఇన్స్పైర్ అయ్యి చేసి నాకు షేర్ చేసిన వాళ్ళు ఉన్నారు, త్వరలో అన్నీ నేను షేర్ చేస్తాను. అవి కూడా ఫ్రైడే కాబట్టి క్లీనింగ్ నేను ఎక్కువ చేయను, దుమ్ములు దులపడం అవి, అందుకే షేర్ చేయట్లేదు. నేను మీకు సండే మండే పెడుతూ ఉంటాను రెగ్యులర్గా చేసినప్పుడు. సో అదన్నమాట, సాంబార్ పోపు వేసుకుంటున్నాను. ఎక్కడ ఏ పార్టికల్ ఉండిపోకుండా దానిలో నుంచి దీనికి కొంచెం యాడ్ చేసి చేసేసుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఎస్పెషలీ ఇలా మషిగా చేస్తే బేబీస్కి పెట్టడానికి ఈజీగా ఉంటుంది, దే విల్ లిటరలీ ఎంజాయ్. ఇది టెంపుల్ స్టైల్ అన్నమాట నేను చూపించిన పొంగల్. సో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఇందులో షేర్ చేయగలిగేవి ఉన్నాయి కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ బాయ్.